गुज़िश्ता कई दिनों से ज़िले मेदक के रामायणपेट को रेवेन्यू डिवीज़न का दर्जा देने के लिए मुतालिबा करते हुए एहतजाजी धरने मुनज़्ज़म किए जा रहे हैं। आज रामायणपेट में 48 घंटों तक कारोबारी और तिजारती तंजीमों ने अपनी तरफ से बंद का ऐलान किया है। तफसीलात के मुताबिक तिजारती और कारोबारी तंजीमों ने आज एहतजाज में हिस्सा लेते हुए 48 घंटे रामायणपेट बंद का ऐलान किया है। इस मौके पर JAC लीडरों ने कहा कि अगर मकामी MLA ने जवाब नहीं दिया तो उन्होंने इंतबाह दिया कि वो मजीद एक हफ्ते तक इस बंद को जारी रखेंगे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। JAC आध्वर्यम लो 48 గంటల స్వచ్ఛంద బంద్ కు JAC పిలుపునియంతో వ్యాపార సంస్థలు వివిధ కుల సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఒక టిఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా పూర్తి మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా మేము ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ షాపును కూడా బంద్ చేయమని చెప్పలేదు। వాళ్ళే స్వచ్ఛందంగా ఈ రోజు 48 గంటల్లో మేము సైతమని ఇంకా వాళ్ళు 72 గంటలు అని చెప్పారు। కొందరు ప్రజలకు ఇబ్బంది అవుతా అని చెప్పి మేము 48 గంటలు అనుకున్నాము। 48 గంటలు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు। ఈ బంద్లో ప్రతిపక్షాలు వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు అందరూ కూడా పార్టిసిపేట్ జరుగుతుంది పాల్గొనడం జరుగుతుంది। వారందరూ కూడా JAC తరపున పూర్తి సహకారం అందిస్తున్నారు। మా JAC కి వాళ్ళు సహకారం అందిస్తున్నారు। ఇలాగే ఈ రోజు రేపు 48 గంటల బంద్ కూడా స్థానిక ఎమ్మెల్యే పద్మారెడ్డి పద్మదేవేంద్ర రెడ్డి గారు స్పందించకపోతే ఖచ్చితంగా వారం రోజులు దాదాపు ఒక వారం రోజులు రాంపేట బంద్ పిలుపునిస్తాము। తర్వాత భౌతిక దారులకు కూడా దిగవలసిన పరిస్థితి ఏర్పడదని చెప్పి స్థానిక ఎమ్మెల్యేకు గట్టిగా మేము హెచ్చరిస్తున్నాము JAC తరపున। నియోజకవర్గంగా విరసిల్లినటువంటి ఒక రామాయణపేట రెవెన్యూ డివిజన్కు నోసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం। ఈరోజు ఒక మండల్గా కొనసాగడం చూడలేకపోతున్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఒక రామాయణపేట పట్టణ ప్రజలు ఆవేశం కట్టలే తెచ్చుకొని ఒక్కసారి రెవెన్యూ డివిజన్ కోసం రామాయణపేట ప్రాంతవాసులు అందరం గిట్ట ఉద్యమం చేస్తే ఇక్కడికి వచ్చినటువంటి ఒక హరీశ్రావు గారు మేము రెవెన్యూ డివిజన్ ఇస్తున్నాం మీరు దీక్షను విరమించుకోమని చెప్పేసి చెప్పడంతో ఆ రోజు దీక్షను విరమించుకున్నాం। కానీ ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ గిట్ట రెవెన్యూ డివిజన్ ఊసెత్తకపోవడంతో మలిదశ ఉద్యమంలో భాగంగా ఈ రోజు రామాయణపేట పట్టణ ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు రెవెన్యూ డివిజన్ కోసం దీక్ష చేస్తుంటే ఇప్పటివరకు ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం। ఒకవేళ ఈ 48 గంటల దీక్షతోటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఒక పద్మదేవేంద్ర రెడ్డి గారు స్పందించకపోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఒక పరిణామాలకు ఆమెనే పూర్తిగా నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందనేటువంటి ఒక విషయం కూడా తెలియజేస్తూ